ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మొదటి కొరింథి పత్రిక 6:1-20 వరకు సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, అంటున్నాడు, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదటగాక అనీతిమంతుల ఎదట వ్యాజ్యమాడడానికి తెగిస్తాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చడానికి సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెడతారా? మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను. ఏమిటి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసుల ఎదటనే వ్యాజ్యమాడుతున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడడము మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించడము మేలు కాదా? దానికంటే మీ శత్రులను అపహరింపబడనివ్వడము మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేస్తున్నారు, అపహరిస్తున్నారు, మీ సహోదరులకే ఈలాగు చేస్తున్నారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? క్రైస్తవ విశ్వాసులు పరలోక పౌరులు, అదే సమయంలో ఇహలోక పౌరులు కూడా. దేవుని బిడ్డలకు ద్వంద్వ పౌరసత్వమున్నది. ఫిలిప్పి 3:20 అంటోంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని కోసం కనిపెట్టుకుని ఉన్నాము. మనం పరలోక రాజ్య పౌరులం. అందులోకి మనకు నూతన జన్మ సంభవించింది. అయితే మనం ఈ లోకంలో కూడా ఉన్నాము గదా. గనుక ఇక్కడి రాజ్యం పట్ల మన పౌరనీతి నెరవేర్చాలి. దేవునిది దేవునికి, కైసరుది కైసరుకు. మత్తయి సువార్త 22:17. ఈ ప్రభుత్వానికి మనం పన్ను కట్టాలా అని హెరోదియనులు అడిగిన ప్రశ్నకు ప్రభువిచ్చిన జవాబిది. ఇహపరములు రెండిటి ఎడల క్రైస్తవ విశ్వాసి బాధ్యత గల పౌరుడు. 1 తిమోతి 2:1-4 పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన ఇచ్ఛ. ఇది ఇక్కడి మన పౌరనీతి. ఈ లోకంలో ఉంటూ మనం పరలోక వర్తమానం నేటి తరం మనుషులకు చాటించాలి. పరలోక రాజ్యంలోకి మనలాగే అనేకులు తిరిగి జన్మించాలి. రోమాపత్రిక 13:1-4 పౌలు ఇదే మాట అన్నాడు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరే అధికారము లేదు. అన్ని అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష కొని తెచ్చుకుంటారు. ప్రభుత్వము చేసేవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలగడానికి అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండా ఉండగోయవా, మేలు చెయ్యి, అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడు. వారు ఊరికే ఖడ్గము ధరించరు. కీడు చేసేవారి మీద ఆగ్రహము చూపడానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు. పౌలు ఈ మాటలు రాసిన రోజుల్లో రోమా చక్రవర్తులు చండశాసనులు. సంఘానికి ఎన్నో హింసలు కలిగించారు.
ప్రభుత్వానికి ఏ విధమైన తిరుగుబాటైనా అప్పటికప్పుడే అణిచివేశారు. రోమా పరిపాలకులు నియంతలు అయినా క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఆదికాండం 9:6 దేవుడే ప్రభుత్వాన్ని నియమించాడు. నరుని రక్తమును చిందించేవాని రక్తము నరుని వల్లనే చిందించబడుతుంది. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. మానవతకు దేవుడిచ్చిన ఘనత ఇది. దాన్ని కాపాడడానికే దేవుడు ప్రభుత్వాన్ని నియమించాడు. నేరానికి శిక్ష లేకపోతే మనం ఈ అరాచక లోకంలో సుఖంగా శాంతిగా బతకలేము. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, న్యాయం అమలు జరపడానికి దేవుడు ఏర్పరచిన వ్యవస్థ. క్రైస్తవుడు కోర్టుకు వెళ్లకూడదని కాదుగాని, ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుడి మీద వ్యాజ్యమాడి కోర్టుకెక్కకూడదు అని పౌలు ప్రబోధం. విశ్వాసుల మధ్య తలెత్తే వివాదాలను విశ్వాసులే పరిష్కరించుకోవాలి. సంఘములోని విశ్వాసులు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుని కోర్టుకు ఎక్కకూడదు. బయట న్యాయస్థానాలు క్రైస్తవుల మధ్య వివాదాల కోసం కాదు. పౌలు కొన్ని ప్రత్యేక హెచ్చరికలు ఈ సందర్భంలో చేస్తున్నాడు. విశ్వాసులారా, మిమ్మలను తక్కువగా అంచనా వేసుకోకండి. విశ్వాసి యేసుతో కలిసి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఇది నూతన భూమి నూతన ఆకాశం క్రింద విశ్వాసుల ఘనత. ఆయనను ఎరుగము అంటే ఆయన మనల్ను ఎరుగనంటాడు. నీతి నివసించే రాజ్యంలో మనమాయనతో ఏలుతాము. ఇది మహాధవళ సింహాసనం కాదు. విశ్వాసుల నిత్యత్వం మహోజ్వలమైనది. విశ్వాసులు రేపు దూతలకు తీర్పు తీరుస్తారు. అలాంటప్పుడు వీరు తీర్పు కోసం అన్యుల వద్దకు వెళ్లడం తలవంపులు కాదా? రక్షించబడిన వ్యక్తి దేవదూతల కంటే పై అంతస్తుకు హెచ్చించబడ్డాడు. మొదట మానవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా సృజించబడ్డాడు. మానవుడు పతనం కాకముందు ఉన్న స్థితి కంటే పతనమై క్రీస్తునందు విమోచించబడి అంతకంటే ఎత్తుకు దేవునితో నిత్య సహవాసానికి హెచ్చించబడ్డాడు. దేవుని రాజ్యంలో అవినీతి అనేది మచ్చుకైనా కానరాదు. సంఘానికి బయట ఉన్న న్యాయస్థానానికి దేవుని రాజ్య నియమాలు తెలియవు. మనం ఆధ్యాత్మిక జీవులమై ఉండి చిల్లర మల్లర విషయాలకు ఎందుకు ఇహలోక న్యాయస్థానంలో చేతులు కట్టుకుని నిలవాలి అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసులలో అనుభవమున్న వ్యక్తి క్రైస్తవ వివాదాలను పరిష్కరించగలడుగాని విశ్వాసులు కొందరు విశ్వాసులనే నమ్మరు. అవిశ్వాసి చేత తీర్పు చెప్పించుకోవడానికి తయారవుతారు. ఇదెక్కడి విడ్డూరం అంటున్నాడు పౌలు. 9:11 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనా విగ్రహారాధికులైనా వ్యభిచారులైనా ఆడంగితనము గలవారైనా పురుష సంయోగులైనా దొంగలైనా లోభులైనా తాగుబోతులైనా దోషకులైనా దోచుకునేవారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉండేవారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు కడుగబడిన వారు. తీతుపత్రిక 3:5 ఇదే మాట అంటోంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనలను రక్షించాడు. ఈలాగు కడుగబడిన విశ్వాసులు ఒకరినొకరు నమ్మకపోతే ఎలాగా? క్రీస్తునందు మనకు పరిశుద్ధపరచబడిన స్థితి ప్రాప్తించింది. క్రీస్తునందు విశ్వాసులందరూ మన సోదరీ సోదరులు. క్రీస్తునందున్న సోదరీ సోదరులు ఒకరి భారం ఒకరు సునాయాసంగా మోస్తారు. మనమంతా క్రీస్తునందు నీతిమంతులమయ్యాము. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. రోమాపత్రిక 8:33 ఇదే ప్రశ్న అడిగింది.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. రోమాపత్రిక 4:5 పనిచేయక అనగా పనితో నిమిత్తము లేకుండా భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంతబడుతున్నది. నీతిమంతులైన వారందరిలో ఉన్న ఈ సమాన ధర్మం క్రీస్తు నీతి. చిన్న చిన్న వ్యాజ్యములుంటే వీరు తమలో తాము వాటిని చక్కగా పరిష్కరించుకోగలరు. 12-20 వరకు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోబరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేస్తాడు. దేహము వ్యారత్వము నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపాడు. మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేస్తానా? అదంత మాత్రమూ తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని మోషే చెబుతున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నదిగాని జారత్వము చేసేవాడు తన స్వంత శరీరానికి హానికరముగా పాపం చేస్తున్నాడు. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? విశ్వాసికి ఏదైనా చెయ్యడానికి స్వేచ్ఛ ఉంది, కాని అన్నీ చెయ్యడు. కొన్ని ప్రయోజనకరమైనవి కావు, అన్నీ చేయదగినవి కావు. భోజనం విషయం చూడండి. కడుపు కోసం తిండి, తిండి కడుపు, వీటి నిత్య ప్రయోజనమేముంది? తింటే తిను లేదా మానేయి. అయితే మీ శరీరం ప్రభువుకు చెందినది. అందుచేత ఈ శరీరాన్ని జారత్వానికి వాడే హక్కు నీకు లేదు. స్త్రీ పురుషులు, యువతీ యువకులు తమ శరీరాలను దుర్వినియోగపరచకూడదు. వివాహానికి బయట లైంగిక సంబంధాలు పాపం. అవినీతిలో జీవిస్తూ దేవునికి సేవ చేస్తాము అంటే కుదరదు. ప్రజలు ఆమోదించవచ్చునేమో కాని అలాంటి వారిని ప్రభువు ఆమోదించడు, అంగీకరించడు. నీ శరీరము పరిశుద్ధాత్మ నిలయం. నీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. నీలో ఉన్నవానికి నీవు చెంది ఉన్నావు. నీవు ఆయన వశంలో, అదుపాజ్ఞలలో ఉన్నావు. నిన్ను యేసు తన రక్తమూల్యం చెల్లించి కొన్నాడు. అటువంటి ఈ శరీరాన్ని జారత్వానికి, మారుబేరానికి అమ్ముతావా? అది అక్రమం, ఘోర పాపం. వివాహం ద్వారా మాత్రమే స్త్రీ పురుషుడు ఏక శరీరం కాగలరు. ఈ దైవ నిర్ణయాన్ని ఉల్లంఘించకూడదు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో మనమెన్నో సత్యాలు నేర్చుకున్నాము. గ్రీకు సంస్కృతిలో కోర్టు వ్యవహారాలు సర్వసాధారణం. గ్రీకు న్యాయవాదులు న్యాయస్థానాలలో చేసే వాదోపవాదాలు కొందరికి కాలక్షేపం. గ్రీకు సంస్కృతి ప్రభావం కొరింతు సంఘం మీద పడింది. చీటికి మాటికి వ్యాజ్యాలాడడం, న్యాయవాదులను నియమించడం, ధర్మాసనం ద్వారా తీర్పు, ఇలాంటిది వీరికి వ్యాసంగమైపోయింది. పౌలు ఈ చెడుగును వేలుపెట్టి చూపుతున్నాడు. క్రైస్తవ సంఘానికి కోర్టుతో పనేమిటి అని పౌలు వారిని నిలదీసి అడుగుతున్నాడు. మెస్సియాకు చెందినవారు మీరు. ఆయనతో కలిసి మీరు జాతులకు తీర్పు తీరుస్తారు గదా. ఆయనతో కలిసి లోకాన్నే లేది మీరేనా? అన్య న్యాయస్థానానికి తీర్పు కోసం వెడుతున్నారా? అసలు మీరెవరో మీకు తెలుసా? రాబోయే స్వర్ణయుగంలో దేవుని బిడ్డలే పరిపాలకులు, తీర్పరులు. ప్రభువుతో సింహాసనం మీద కూర్చుంటారు.
మీరు క్రీస్తుతో సహవారసులు అని మరిచిపోయారా? ఈ చిల్లర మల్లర సమస్యలను కోర్టుదాకా వెళ్లనీయకండి. విశ్వాసుల సమస్యలను విశ్వాసులే పరిష్కరించుకోగలరు. సహోదరుని మీద సహోదరుడు ఫిర్యాదు చేయడం, ఇద్దరూ చేతులు కట్టుకుని ఒక అన్య న్యాయస్థానంలో నిలవబడడం మీకు సిగ్గు అనిపించదా? అన్యుల మధ్య వివాదాలకు అది సరిపోతుందిగాని దేవుని రాజ్య న్యాయం వారికేం తెలుసు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. విశ్వాసి, క్రీస్తు ప్రేమే గనక నీలో ఉంటే నీ సహోదరుణ్ణి క్షమించు, సహించు. అంతేకాని కక్ష పగ మనసులో పెట్టుకోవద్దు. పరిశుద్ధాత్మ ప్రేమాత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడిన మీరు ఒక సహోదరుణ్ణి, తోటి విశ్వాసిని అంతమాత్రం ప్రేమించలేరా, సహించలేరా? క్రైస్తవ సోదరీ సోదరుల మధ్య సమాధానము కలిగించే ఐక్యత ఉంది, దాన్ని కాపాడుకోండి, పోగొట్టుకోవద్దు. ఇది పౌలు హితవు. కయీను హెబెలు కాదు, అబ్రహాము లోతు మీకు మాదిరి అయి ఉండాలి. కొరింతు సంఘస్థులారా, మీ పాప కుసంస్కృతిని వదిలేయండి. దేవుని రాజ్య సంస్కృతిని అలవరుచుకోండి, అమలుపరచండి. జారత్వం, వ్యభిచారం, విగ్రహారాధన, సుఖభోగములపై యావ, మద్యపానం, దొంగతనం, ఇలాంటివి దేవుని రాజ్యానికి కేవలం వ్యతిరేకమైన లక్షణాలు. తిండిబోత్తనం దేవుని రాజ్యంలో నిషిద్ధం. మీరు ఈ లోక రాజ్య పౌరులైనా దేవుని రాజ్య పౌరులయ్యారు గనుక దేవుని రాజ్య జీవిత శైలిని పాటించాలి. విశ్వాసి, నీ శరీరం క్రీస్తుతో సంయుక్తమై ఉన్నది. ఇలాంటి శరీరాన్ని వ్యభిచారానికి అప్పగిస్తావా? వ్యభిచారం శరీరానికి అవమానం. విశ్వాసిలో దేవుని ఆత్మ నివాసమున్నాడు. ఆత్మాలయం నీ దేహం. క్రీస్తు ఎంతో వెల చెల్లించి నిన్ను కొన్నాడు. నీ శరీరమును, జీవమును, ఆత్మను ఆయన తన రక్తం కొలబోసి కొన్నాడు. నీవు మొత్తం ఆయన సొత్తు, ఆయన ఆస్తి. నీ ఆత్మ విమోచించబడింది. నీ శరీరం ఒక పరిశుద్ధ ఆలయం. దేవుడే తన మహిమ కోసం నీ శరీరాన్ని వాడుకోవాలిగాని దాన్ని నీ ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేయకూడదు. క్రైస్తవ స్వేచ్ఛ పాపం చెయ్యడానికి కాదు, పాపం చెయ్యకుండా ఉండడానికి. దురలవాట్లను మానాలి, వాటిని నీవు జయించాలి. పౌలు 7వ అధ్యాయంలో వివాహాన్ని గురించి కొన్ని హితవాక్యాలు రాశాడు. శ్రోతలు వింటున్నారా? కొరింతు సంఘస్థులు లోకంతో రాజీపడమే కాదు, లోకమెదట తమ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. విశ్వాసులతో విశ్వాసులు వ్యాజ్యాలాడుతున్నారని లోకం వేలుపెట్టి చూపే స్థితికి వచ్చారు. శోచనీయం. విశ్వాసులు, మీకిది తెలియదా? మనం రేపు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాము. మనం గతం నుండి మార్పు చెందినవారం. మనము నూతన సృష్టి. ఇతరులకు మనం మాదిరిగా, దీవెనగా ఉండాలి. మనం ప్రభువుకే చెంది ఉన్నాము. యేసు శిలువ రక్తంతో మనము కొనబడ్డాము. ఈ శరీరం ఆయన నిర్మించిందే. పైగా ఆయన ఆత్మకు ఈ శరీరం ఆలయమై ఉన్నది. ఈ దేహముతో ప్రభువును మహిమపరచడానికి మనకెంతో స్వేచ్ఛ ఉంది. ప్రభువు ఆస్తిని పాడుచేయకండి. దేవుని ఆలయాన్ని పాడుచేసిన వాడే పాడైపోతాడు. జాగ్రత్త. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? నీ శరీరం ఇప్పుడు నీది కాదు, ప్రభువుది అని ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక.